బీజేపీ జనసేన కలిపి 30 సీట్లని లెక్క కట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఆ 30 దగ్గరనే కన్ఫైన్ అయింది. అందులో తర్వాత గట్టిగా పట్టుబట్టాక ఇంకొక సీటు వదులుకుంది, 2 సీట్లు జనసేన చేత త్యాగం చేయించింది. ఆ ఒక్క సీటు ఇప్పుడు పి గన్నవరమైన లిస్టు అనౌన్స్ చేసి ఆ తర్వాత ఇప్పుడు తీసేస్తున్న సీటు పి గన్నవరం మహాసేన రాజేష్దే అయ్యింది. ఇంతకుముందు అతను నేనే డ్రాప్ అయిపోతున్నానని ప్రకటించడం, ఆ తర్వాత లేదు లేదు నేనే కొనసాగుతానని చెప్పడం, ఆ పైన నన్నెవడో ఆపేది అని చెప్పడం, ఆ తర్వాత అసలు నా పరిస్థితి ఏంటి అని అడగటం, ఈలోపు జనసేన వాళ్ళది అడుగుతున్నాను, బీజేపీ వాళ్ళది అడుగుతున్నాను, బీజేపీ తరఫున ఆ సీటు కన్ఫామ్ అయినట్టేనా, 90% కన్ఫామ్ అయిపోయినట్టే. ఎందుకంటే తాజాగా చూస్తే మహాసేన రాజేషే నన్ను పి గన్నవరం పోటీ నుంచి తప్పించారని జోన్ 2 ఇన్ఛార్జ్ ఫోన్ చేసి చెప్పారు, ఇక నన్ను హేళన చేయడం అవమానించడం మొదలు పెట్టండి అంటూ. ఆయన హేళన అవమానించాల్సిన అవసరం ఎవరికీ లేదు, సిన్సియర్గా తన ఎఫర్ట్ పెట్టారు, అనుకోని పరిస్థితుల్లో సీటు కోల్పోయారు. దానికి కారణమైనటువంటిది ట్రోలింగ్ అని ఆయన భావిస్తున్నారు. కానీ రాజకీయ ఎత్తుగడల్లో పావుగా తనని వాడారన్నటువంటి విషయం ఆయనకి అర్థమైన రోజున బాగానే ఉంటుంది.